పిరమిడ్ ధ్యాన ప్రపంచానికంతా పిరమిడ్ మాస్టర్లకందరికీ నా యొక్క నమస్కారములు ఈరోజు మనం ఈ యొక్క ధ్యానం అనే విషయం గురించి కూలంకషంగా తెలుసుకుందాం ధ్యానం అనే ఈ యొక్క సబ్జెక్టు ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడు ప్రాథమికమైన విషయం మౌలికమైన విషయం తప్పనిసరి విషయం అయిపోయింది ఎందుకంటే ప్రపంచ జనాభా ఎక్కువైపోవడం ప్రజల్లో ఈ యొక్క మౌఢ్యం ఫూలిష్నెస్ మరి ధనకాంక్ష నెగిటివిటీ ఇలాంటివి విపరీతంగా అయిపోయిన ఈ రోజుల్లో ప్రతి మనిషికి శాంతి ఆరోగ్యము కనీసపు బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కనీసపు అవగాహన ఇవన్నీ రావాలంటే ప్రతి మనిషి కూడాను ధ్యానం అన్న సాధన చేసే తీరాలి ధ్యానం చేయాలి అనే నియమం పెట్టుకునే తీరాలి ధ్యానం అనే విషయం ఏ శాస్త్రానికి సంబంధించింది ఇది జీవిత శాస్త్రానికి సంబంధించినది జీవిత శాస్త్రం అంటే నేను ఎలా సరిగ్గా జీవించాలి ఎలా జీవించకూడదు జీవించే విధానం గురించి శాస్త్రం ఏం చెప్తోంది ఏది నిషేధించింది కనుక ఈ ధ్యానం అనేది జీవిత శాస్త్రంలో ముఖ్యమైన భాగం మనం ఒక వ్యాపారం చేస్తున్నాం అనుకోండి ఆ వ్యాపారం ఆ వ్యాపారానికి సంబంధించిన శాస్త్రం ఒకటి ఉంటుంది వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి ఆ వ్యవసాయానికి సంబంధించిన వ్యవసాయ శాస్త్రం ఉంది కనుక వ్యవసాయం చేయదలుచుకున్న వాళ్ళు ఆ వ్యవసాయ శాస్త్రంలో వాళ్ళు పట్టభద్రులు కావాలి దాన్ని అధ్యయనం చేయాలి అప్పుడు వాళ్ళు వ్యవసాయం చేస్తే బాగుంటుంది భూమి యొక్క సారం ఏమిటి విత్తనాలు ఏమిటి హైబ్రిడ్ విత్తనాలు ఏమిటి మరి వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి నేలలో తేమండో ఎలా ఉండాలి సాగు ఎలా చేయాలి మొక్కకి మొక్కకి ఎంత దూరం ఉండాలి ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి వ్యవసాయ శాస్త్రంలో కనుకనే వ్యవసాయ శాస్త్రం అన్నది ఉన్నది అలాగే వ్యాపార శాస్త్రం అనుకోండి కామర్స్ అదో పెద్ద విద్య అంటే వ్యాపారం ఎలా చేయాలి వ్యాపారానికి మనకు కావాల్సిన దక్షత ఏమిటి మన బిజినెస్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అదో పెద్ద మహాసాగరం సబ్జెక్టు దానికి మనం డిగ్రీలు ఆ పట్టబద్దులు అవుతాం కనుక మేనేజ్మెంట్ సైన్స్ ఎంబీఏ అని పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి కళాశాలలు ఉన్నాయి దానికి బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది మరి వ్యాపారం ఎలా చేయాలి వ్యవసాయం ఎలా చేయాలి వీటికి పెద్ద ఒక వ్యవస్థ ఉంది ఒక విద్యావేత్తలు ఉన్నారు అందులో శాస్త్రజ్ఞులు ఉన్నారు అంత పెద్ద శాస్త్రం ఉంది అలాగే సంగీత శాస్త్రం తీసుకోండి రాగాలేమిటి తాడాలేమిటి అందులో మరి విభేదాలు ఏమిటి లయ ఏమిటి శృతి ఏమిటి హార్మోని అంటే ఏమిటి సింఫోని అంటే ఏమిటి ఇలాగా ఓ పేద శాస్త్రం అది సంగీతం నేర్చుకునేవాళ్ళు సంగీతం లో నేను ప్రగతి సాధించాలి అనుకునేవాళ్ళు ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే గాని అది రాదు మన బాత్రూమ్ సింగింగ్తో మరి మనం సంగీతకారులం అవుతామా అవుతామా కృష్ణలా అవుతామా యేసుదాస్ లా అవుతామా మరి బిస్మిల్లా ఖాన్ లా అవుతామా దానికి ఒక ఒక నియమము ఒక శాస్త్రము ఒక పద్ధతి ఒక గురువు ఒక విద్య ఒక శిక్షణ ఇవన్నీ ఉన్నాయి ఈ యొక్క వ్యాపార సంబంధమైన విద్య వ్యవసాయ సంబంధమైన విద్య లేకపోతే సంగీత సంబంధమైన విద్య ఇవన్నీ ఎలా ఉన్నాయో ఇవన్నీ అలాగే జీవితం అనే శాస్త్రం కూడా ఉంది ఈ విధంగా రకరకాల విద్యా శాస్త్రాలు లాగా జీవితము జీవిత శాస్త్రము జీవిత విద్య అనే విద్య గురించి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం ఈ పుట్టుక అంటే ఏమిటి ఈ చావు అంటే ఏమిటి ఈ మధ్యలో జీవితం అంటే ఏమిటి పుట్టుక ముందు నేను ఉన్నానా లేదా చావుకు తర్వాత నేను ఎక్కడన్నా పోతానా అసలు ఉన్నానా లేదా జీవితంలో ఆనందంగా ఉండాలి ఎలా ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి ఎలా కలిసిమెలిసి జీవించాలి ఇలాగ రకరకాల విషయాల గురించి మనకి చెప్తుంది ఈ యొక్క జీవిత శాస్త్రం ఈరోజు మనం ధ్యానం అనే విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం ఈ ధ్యానం అనేది జీవిత శాస్త్రంలో అత్యద్భుతమైన విషయం అతి ముఖ్యమైన విషయం అతి మౌలికమైన విషయం వ్యాపారంలో ఉండే ప్రతివాడు నేను వ్యాపారంలో ఎన్నో లాభాలు పొందాలి అని అనుకుంటాడు వ్యాపారంలో లాభాలు పొందడం కోసమే వ్యాపారం చేస్తున్నాం నష్టాలు పొందడం కోసం కాదు ఏదో విధంగా వ్యాపారం చేయడం కోసం టైం పాస్ కోసం ఎవడు వ్యాపారం చేయడు అలాగే వ్యవసాయంలో ఉన్నప్పుడు ఏదో దున్నుదాన్లే ఎంత వస్తే అంతేలే అని ఎవడు ఏ రైతు కూడాను వ్యవసాయం చేయడు అత్యధికమైన దిగుబడి కోసమే పాపం వస్తాడు కానీ ఆ శాస్త్రం తెలియక ఆ వ్యవసాయంలో నష్టపోతాడు వ్యాపారంలో నష్టపోతాడు అలాగే జీవితంలో కూడాను ప్రతి ఒక్కడు నేను ఎంతో ఆనందంగా జీవించాలి నేను ఎంతో చక్కగా జీవించాలి అందరూ షహబాష్ బేటా అనుకునే విధంగా జీవించాలి నేను మన్ననలు పొందాలి నేను ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి పాత్రుడుగా ఉండాలి అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అని ఎన్నో అనుకుంటాడు కానీ అంత అస్తవ్యస్తం గందరగోళం ఏం చేయాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ఏది వినాలో తెలియదు ఎలా చూడాలో తెలియదు ఏది ఆలోచించాలో తెలియదు ఏది తినాలో తెలియదు ఎందుకు పుట్టామో తెలియదు ఎందుకు చేస్తున్నామో తెలియదు కనుక జీవితం అంతా ఈ జీవిత శాస్త్రం అనేది తెలియకుండా జీవిస్తున్నాం కనుక అంత గందరగోళం అస్తవ్యస్తం అంధకారం కాలకాలం మరి ఈ జీవిత శాస్త్రం అంటే హౌ టు లివ్ కరెక్ట్లీ సరి విధంగా కోసమే ఈ జీవిత శాస్త్రంలో మహాత్ములు విద్యావేత్తలు ప్రొఫెసర్సు సైంటిస్టులు శాస్త్రవేత్తలు అనాది కాలంగా ఉంటూనే ఉన్నారు వేదవ్యాసుడు మహాభారతాన్ని ఎందుకు రచించాడు జీవిత శాస్త్రం బోధించడం కోసం వాల్మీకి అనే ఆ యొక్క ఆధ్యాత్మికవేత్త జీవిత శాస్త్రవేత్త రామాయణాన్ని ఎందుకు రచించాడు ఆ పాత్రలన్నీ ఎందుకు సృష్టించాడు జీవిత విధానం నేర్పించడం కోసమే గౌతమ బుద్ధుడు ఎందుకు మరి తన సామ్రాజ్యాన్ని తన బిడ్డలను తన భార్యను తన ఉన్నదాన్నంతా ఎందుకు వదిలిపెట్టాడు ఈ జీవిత శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కోసము అందరికీ దుఃఖం ఉందే ఎందుకు ఉంది ఈ దుఃఖ నివారణ ఉపాయం ఏమిటి అని ఆయన అది కనుక్కోవడానికి వెళ్ళాడు కనుక్కున్నాడు కనుక్కొని అందరికీ చెప్పాడు జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు ఆయన ఏ శాస్త్రవేత్త వ్యాపారంలో నిపుణుడా వ్యవసాయంలో నిపుణుడా లేదా వంట చేయడంలో నిపుణుడా సంగీతంలో నిపుణుడా దేంట్లో ఆయన జీవిత శాస్త్రంలో నిపుణుడు ప్రొఫెసర్ సైంటిస్ట్ ఐన్స్టీన్ ఫిజిక్స్ లో సైంటిస్టు బిస్మిల్లా ఖాన్ షహనాయిలో సైంటిస్టు జీసస్ క్రైస్ట్ జీవిత విధానంలో సైంటిస్ట్ కనుక మనం ఎలా జీవించాలి అన్న సమయస్సు వచ్చినప్పుడు జీసస్ కై దగ్గరికి పోవాలి గౌతమ బుద్ధు దగ్గరికి పోవాలి ఎలా నేను షహనాయి వాయించాలి అన్నప్పుడు బిస్మిల్లా ఖాన్ దగ్గరికి వెళ్తాం ఎలాగ నేను ఒక సితార్ వాయించాలి అన్నప్పుడు రవిశంకర్ దగ్గరికి వెళ్తాం ఎలా నేను ఫుట్బాల్ ఆడాలి అన్నప్పుడు ఏ మెరడోనా దగ్గరికి వెళ్తాం క్రికెట్ ఎలా ఆడాలి అన్నప్పుడు గవాస్కార్ దగ్గరికి వెళ్తాం ఎలా జీవించాలి ఎందుకు జీవించాలి జీవిత శాస్త్రం అంటే ఏంటి తెలుసుకోవడం కోసం గౌతమ బుద్ధుడి దగ్గరికి వెళ్తాం జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్తాం వేద వ్యాసుడి దగ్గరికి వెళ్తాం వాల్మీకి దగ్గరికి వెళ్తాం మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్ ఈ భూమండలంలో మనమంతా ఒకళ్ళతో ఒకళ్ళు మిత్రుల్లో ఉండడం కోసం వచ్చాం ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు నేర్చుకోవడం కోసం వచ్చాం మన మీద మనకి స్వామిత్వం సంపాదించడం కోసం వచ్చాం ఇక్కడ ఈ భూమి మీద దేవుడిలా బతకడం కోసం వచ్చాం కనుకనే ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ గాడ్స్ అని సంబోధిస్తున్నాను అందరి పట్ల నా సంబోధన ఇదే ఈరోజు ఈ యొక్క జీవిత విధానం గురించి అందులో ధ్యానం అనే విషయం గురించి మనం కూలంకషంగా తెలుసుకుంటున్నాం ధ్యానం ద్వారానే ధ్యానం చేసే గౌతమ బుద్ధుడు ఈ జీవిత శాస్త్రాన్ని కనుక్కున్నాడు జీసస్ క్రైస్ట్ కూడాను ఈ జీవిత విధానాన్ని తన ధ్యాన గురువు దగ్గర తాను ధ్యానం చేసి ఆ ధ్యాన అనుభవంలోంచి స్వానుభవంలోంచి తన జీవిత శాస్త్రాన్ని సరియైన జీవిత శాస్త్రాన్ని వెలికితీశాడు ఏ ఆధ్యాత్మిక గురువైనా తాను ధ్యానం చేసి ఆ ధ్యానంలో తన ఆత్మశక్షు దివ్య చక్షుడిని ఉత్తేజింపజేసుకుని తద్వారా తాను ఎందుకు పుట్టాడు ఎలా పుట్టాడు తాను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు ఎన్ని జన్మలెత్తాడు ఇవన్నీ తెలుసుకున్నాడు తెలుసుకుని వాటిని అందరికీ ప్రబోధించాడు ఈ జీవిత శాస్త్రాన్ని ఇంగ్లీష్లో మనం స్పిరిచువల్ సైన్స్ అనుకుంటున్నాం అంటే ఆత్మ శాస్త్రం స్పిరిట్ అంటే ఆత్మ శాస్త్రం అంటే సైన్స్ స్పిరిచువల్ సైన్స్ అంటే ఆత్మ శాస్త్రము అథవా ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ని స్థాపించాము దేనికంటే ఈ యొక్క స్పిరిచువాలిటీ ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్ ఈ యొక్క ఆధ్యాత్మిక విధానాన్ని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందరికీ ప్రబో ప్రబోధించడం కోసమే మనము ఇది ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అన్న దానిని అనేక గ్రా పట్టణాల్లో అనేక గ్రామాల్లో మనం స్థాపించాం ఎందుకు అందరూ జీవిస్తున్నారు కానీ జీవించే విధానం తెలియదు సరిగా జీవించటం లేదు సరికాని విధంగా జీవిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు సరి అయిన విధంగా జీవించాలి సంగీతం పాడితే సరైన విధంగా సంగీతం పడాలి కంప్యూటర్స్ ఆపరేట్ చేస్తే సరైన విధంగా కంప్యూటర్స్ ఆపరేట్ చేయాలి క్రికెట్ ఆడితే సరైన విధంగా క్రికెట్ ఆడాలి జీవిస్తే సరిగ్గా జీవించాలి దానికి నేర్చుకోవాలి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి శాస్త్రజ్ఞుల దగ్గర శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి కనుక క్రైస్ట్ దగ్గర గౌతమ బుద్ధుడి దగ్గర శ్రీ వేదవ్యాసుడి దగ్గర శ్రీ మహమ్మద్ దగ్గర ఇలాంటి లక్షల మంది దగ్గర అనిబిసెంట్ దగ్గర నుంచి లోప్సాంగ్ రంపా దగ్గర నుంచి ఓషో రజనీష్ దగ్గర నుంచి వేయమన దగ్గర నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర నుంచి కబీర్ దగ్గర నుంచి మరి మాస్టర్ సివివి గారి దగ్గర నుంచి మాస్టర్ ఈకే గారి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి గురు నానక్ దగ్గర నుంచి రాఘవేంద్ర స్వామి దగ్గర నుంచి లావోత్సు దగ్గర నుంచి సువాంగ్ దగ్గర నుంచి ఎంత మంది దగ్గర నుంచి మనం నేర్చుకోవాలో ఈ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రం ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్ రిచార్డ్ బాక్ దగ్గర నుంచి జేన్ రోబర్ట్స్ దగ్గర నుంచి కార్లస్ క్యాస్న దగ్గర నుంచి నీల్ డొనాల్డ్ వాల్స్ దగ్గర నుంచి ఏజ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు మనకి చెప్పేవాళ్ళు వీళ్ళందరి దగ్గర నుంచి జ్ఞాన సముపార్జన చేసి ఆ యొక్క ఆధ్యాత్మిక శాస్త్రాన్ని గ్రహించి దాన్ని చక్కగా ఒక మూసలో పెట్టి దాన్ని కుదించి దానిలో పాయింట్స్ అన్నిటిని కూడా విశ్లేషించి మరి చక్కగా పద్దెనిమిది పాయింట్స్గా ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ధ్యాన ప్రపంచానికి మరి మానవ ప్రపంచానికి అందిస్తోంది ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటిది సరైన ధ్యానము అంటే సరికాని ధ్యానాలు సవా లక్ష ఉన్నాయి సరైన ధ్యానం ఒక్కటే ఉంది దాన్ని అందరికీ చెప్పడం రెండవది ఏమిటంటే సరైన పుస్తకాలు చదవడము నేను ఇప్పటిదాకా చెప్పాను ఇవన్నీ కూడా సరే ఖాళీల్ గిబ్రాన్ యోగాంద పరమహంస స్వామి రామ ఇలాంటి పుస్తకాలు చదవాలి ఒక యోగి ఆత్మ కథ యోగాంధ పరమంస రాస్తున్నారు ఎంత గొప్ప పుస్తకము ద లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ అని స్వామి రామా రాశారు ఎంత గొప్ప పుస్తకము ఖాళీ గిబ్రాన్ ద ప్రాఫెట్ అనే పుస్తకం రాశారు ఎంత గొప్పదో జోనాథన్ లివింగ్ షెన్ ఎవర్ అనే రిచార్డ్ బాక్ పుస్తకాలు చదవాలి కనుక హ్యాండ్స్ ఆఫ్ లైట్ లైట్ ఎమర్జింగ్ అనే బ్రెండన్ పుస్తకాలు చదవాలి లిండా గుడ్ మాన్ పుస్తకాలు చదవాలి స్టార్ సైన్స్ లిండా గుడ్ మ్యాన్ స్టార్ సైన్స్ అత్యద్భుతమైన స్పిరిచువల్ సైన్స్ బుక్ లోప్ సాంగ్ రంపా పుస్తకాలు చదవాలి యూ ఫర్ ఎవర్ అన్న పుస్తకమే నన్ను ఇలా మార్చింది పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో నాకు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని పండు ఒలిచినట్టు ఒలిచి నాకు ప్రసాదించింది లోప్ సాంగ్ రంపవారి యూ ఫర్ ఎవర్ అన్న పుస్తకం దాన్ని మరణం లేదనే మీరు పుస్తకంగా మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ప్రచురించారు అందరూ తప్పకుండా మౌలికంగా ప్రాథమికంగా చదవలసిన పుస్తకం అది నా జీవితాన్ని మార్చిన పుస్తకం అది గ్రంథరాజం అందరి అనుభవాలు అందరూ పంచుకోవాలి అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మూడవ పాయింట్ నాలుగవ పాయింట్ ఏంటంటే మరి అందరూ మౌనంగా ఉండాలి అవసరమైతేనే మాట్లాడాలి జీవితంలో లేకపోతే ఎప్పుడూ మాట్లాడకూడదు ఎలాగైతే మనం డబ్బు అవసరమైనప్పుడే ఖర్చు పెడతాము అనవసరమైన దానికి ఖర్చు పెడితే అవసరమైన వాటికి మనకి డబ్బు మిగలదు అందరినీ అడుక్కు తినాలో అలాగే మాట్లాడకూడను అవసరమైనప్పుడే మాట్లాడాలి లేకపోతే మౌనంగా ఉండవలే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ ఐదవది ఏమిటంటే పౌర్ణమ రోజుల్లో విశేషంగా ధ్యానం చేయాలి ఆ రోజుల్లో విశేషంగా పడుకోకూడదు ఆరవది ఏంటంటే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యాన శిక్షణ ఇవ్వాలి ప్రహ్లాదుడు ధ్రువుడు పేరు వినలేదా వివేకానంద స్వామి పద్నాలుగేళ్లకే తన గురువుని ఎత్తుకున్నాడు కదా మరి అరవై ఏళ్ళు వచ్చినా యాభై ఏళ్ళు వచ్చినా ఇంకా ఆధ్యాత్మికత విషయానికే రాలేదంటే ఏ అంతటి శోచయనీయమైన విషయమో మీరు గ్రహించండి చిన్నప్పటి నుంచే మొదలు పెట్టాలి శుభస్య శీకరం ఆలస్యం అమృతం విషం నైన్ కాలు కరేసు ఆజ్ కర్ ఆజ్ కరేసు అబ్ పల్మె ప్రళ హోయగా తర్వాత ఏమిటంటే లో కూర్చుని ధ్యానం చేయాలి అది మరి నేటి యుగం పిరమిడ్ యుగం కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ అని మనం స్థాపించాం ఇంకోటి ఏంటంటే ధ్యాన ప్రచారం చేసేటప్పుడు ధ్యాన బోధ చేసేటప్పుడు ధ్యానం క్లాసెస్ తీసుకునేటప్పుడు ఎవరు శుల్కము తీసుకోకూడదు అంటే డబ్బు ఫీజు తీసుకోకూడదు నిశుల్కముగా ఉండవాలి నిస్వార్థత ఉంటేనే ఆధ్యాత్మికత స్వార్థముగా ఆధ్యాత్మికత అనేది ఎక్కడా లేదు తర్వాత ఎవరు కూడాను వాళ్లే గురువులు మనమంతా జీవితం అంతా శిష్యులుగా ఉండాలని చెప్పేసి ఆ భావన లేకుండా నేను ఈ ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఒక గురువుని కావడం కోసం ఒక బరువైన వాడిని కావడం కోసం ఒక నిష్ణాత కావడం కోసమే మీ దగ్గరకు వస్తున్నాను ఆ విధానం చెప్పండి అని చెప్పేసి సీనియర్ మాస్టర్ జూనియర్ మాస్టర్ అనే తత్వంలోనే ఉంటూ గురువు శిష్యుడు అనే విధం కాకుండా ఉండాలన్నమాట అంటే ఫ్రెండ్షిప్ ఉండాలి అందరికీ నేను మీకు ఆధ్యాత్మిక మిత్రుణ్ణి ఐఎమ్ ఫ్రెండ్లీ బుద్ధ ఐ నాట్ యువర్ గురువు ఎవరికి నేను గురువుని కాదు నాకు నేను గురువుని మీకు కావాలంటే ఈ సబ్జెక్ట్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒకనొక మిత్రుణ్ణి మీకు ఆప్త బంధువుని ఆప్త మిత్రుణ్ణి కనుక తర్వాత కాషాయ వస్త్రాలు వేసుకోవడము ఏదో జడలు ధరించడము ఇక్కడ కూడా మరి రకరకాల మాలలు ధరించడము షో చేసుకోవడము ఇదంతా ఆధ్యాత్మిక అనిపించుకోదు సాధారణంగా ఉండాలి వేష భాష భాష అది ఏదో గ్రాంధికనిలో మాట్లాడుతూ ఎవరికీ అర్థం కాకుండా వాళ్ళు సంస్కృతంలో మాట్లాడితే అది ఆధ్యాత్మిక అందుకనే బుద్ధుడు పాళీ భాషలో మాట్లాడాడు మన వేషం గాని మన భాషం గాని సామాన్యంగా ఉండవాలే అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి మౌలికమైన పాయింట్ తర్వాత ఏమిటండి మై డియర్ ఫ్రెండ్స్ గృహస్థుడుగానే ఉండాలి వ్యవస్థ జీవనం అవలంబించాలి మరి అందులోనే ఆధ్యాత్మికతను అలంకరించాలి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి మరి పన్నెండు గంటలు ప్రాపంచిక జీవితానికి పన్నెండు గంటలు ఆధ్యాత్మిక జీవితానికి కనుక ఇక్కడే దాన్ని అలంకరించాలి సంసారంలోనే నిర్వాణం అన్నాడు ఆచార్య నాగార్జునుడు అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి అత్యద్భుతమైన పాయింట్ తర్వాత మన సమస్యలను మనమే ఎదుర్కొనాలి మనకి అంత శక్తి ఉంది ఆత్మశక్తి అనంతం ఆ అనంతమైన ఆత్మశక్తిని ఉపయోగించి ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి నాకు తలకాయ నొప్పిచ్చింది డాక్టర్ దగ్గర పోకూడదు నేను ధ్యానం చేయాలి నాకు క్యాన్సర్ వచ్చింది డాక్టర్ దగ్గర పోకూడదు మందు తీసుకోకూడదు నేను ధ్యానం చేయాలి నా దగ్గర అంత శక్తి ఉంది నా సమస్యలకు పరిష్కార మార్గం నా దగ్గరే ఉంది కనుక నా ఆత్మశక్తిని ఉపయోగించే నా సమస్యలను నేను పరిష్కరించుకోవాలి ఎవరి దగ్గరికి దేహి అని పోరాదు కనుకనే డాక్టర్ దగ్గర పోకూడదు మందులు ఏ అయితే తీసుకోకూడదు అలోపతి కానీ ఆయుర్వేదం కానీ హోమియోపతి గాని అనేది మౌలికమైన సూత్రం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మౌలికమైన సూత్రం మనని మనమే ఉద్ధరించుకోవాలి ఉద్దరేది ఆత్మనాత్మానం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి నీ తలకాయ నొప్పి నువ్వే ఉద్ధరించుకో నీ క్యాన్సర్ నువ్వే ఉద్ధరించుకో ఎలా జానివిక యోగివిక నాయనా అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు కనుక ఈ విధంగా ధ్యానం అనేది మౌలికమైన విషయము ఈరోజు మనం ఆ ధ్యానం అనే విషయాన్ని తెలుసుకుందాం కనుక బుద్ధుడి చెప్పిన ప్రబోధాల్లో కానీ జీసస్ క్రైస్ట్ చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి భగవద్గీతలో కృష్ణుడు వేద వ్యాసుడు చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి దీంట్లోనే కానివ్వండి థియోసాఫికల్ సొసైటీ ప్రబోధాలు కానివ్వండి యోగానంద పరమహంస ప్రబోధాలు కానివ్వండి యోగడా సత్సంగ్ సరి దేనిక రామచంద్ర రామేశ్వరం ఏదో తెలుసుకోండి ధ్యానం అన్నది అసలు విషయం కనుకనే ఈ సరి అయిన ధ్యానం అన్నది బుద్ధుడి అష్టాంగ మార్గంలో ఆ ఎనిమిది పాయింట్లలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చివరి పాయింట్ బుద్ధుడి అష్టాంగ మార్గంలోని ఆ సరి ధ్యానము అన్న చివరి పాయింటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకి మొట్టమొదటి పాయింట్ అయింది కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో సరైన ధ్యానం చేయడము చేయించడము అనేది మొట్టమొదటి పాయింట్ ధ్యానం అంటే ఏమిటి తెలుసుకుందాము గుర్తుంచుకోండి ధ్యానం అంటే ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాం ధ్యానం అంటే ఈ యొక్క మనసును పరిశూన్యము చేయడం మేకింగ్ యువర్ మైండ్ ఎంఠీ మై డియర్ మాస్టర్స్ ఇక్కడ ఇది ఆలోచనల పుట్ట ఇది తలుపుల పెట్టె ఈ తలుపుల పెట్టెని ఆ ఖాళీ చేసేయాలి ఈ ఆలోచన పుట్టను ఆలోచన రహితము చేయాలి దాని పేరు ధ్యానము దీనికి సరైన నిర్వచనము మహర్షి ఇచ్చాడు ఏమిచ్చాడంటే యోగ చిత్త వృత్తి నిరోధ యోగమనగా ధ్యానమనగా చిత్త వృత్తులను నిరోధించడము అంటే మన ఆలోచనను పరిశోన్యము చేయడం అదే యోగము అనిపించుకుంటుంది యోగివికా నాయన తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మయ్యకో యోగి తస్మాత్ యోగీభవ అర్జున కనుక అర్జున యోగివిగా అన్నప్పుడు నువ్వు నీ చిత్త నిరోధించు నిరోధించున్నాయన అని కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు మేక్ యువర్ మైండ్ ఏంటి ఇరవై నాలుగు గంటలు ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటే అది కాలిపోతుంది అవసరం ఉన్నప్పుడు ఫ్యాన్ పెట్టుకోవాలి లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి ఇరవై నాలుగు గంటలు లైట్స్ ఆన్ గా ఉంటే కాలిపోతాయి అన్ని అవసరం ఉన్నప్పుడు లైట్ వేసుకుంటాం అవసరం లేనప్పుడు తీసేస్తాం ఇరవై నాలుగు గంటలు మాట్లాడుతూ ఉంటే ఈ శరీరం దెబ్బతింటుంది అవసరం మాట్లాడాలి లేకపోతే ఈ యొక్క నోటిని స్విచ్ ఆఫ్ చేయాలి ఇరవై నాలుగు గంటలు చూస్తూనే ఉంటే దెబ్బ తినిపోతాయి చచ్చిపోతాయి కళ్ళు కనుక రాత్రిపూట కళ్ళు మూసేసుకుంటాం ఇరవై నాలుగు గంటలు ఈ శరీరాన్ని తిప్పుతూనే ఉంటే ఈ శరీరము ఫ్యూజ్ దెబ్బతింటుంది కనుకనే కాసేపు నిశ్చలంగా పడుకుంటాం శరీరానికి రెస్ట్ ఇస్తాం అలాగే ఇరవై నాలుగు గంటలు మనసు దాని గురించి దీని గురించి దీని గురించి దాని గురించి దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తుంటే ఫట్ ఉంటుంది ఇందాక ఒక లైట్ ఫట్ ఉంది అలాగ మన మైండ్ కూడా ఫట్ ఉంటుంది అప్పుడు వాడు చావు వచ్చింది అంటాం వాడి మైండ్ ఎందుకు ఫట్ కావాలి స్విచ్ ఆఫ్ ఎందుకు కావాలి ఫ్యూజ్ ఎందుకు ఎగిరిపోవాలి ఫ్యూజ్ ఎగిరిపోతే మళ్ళీ కొత్త బలు వేసుకుంటాం ఇంకా ఆ బలు పనికిరాదు ఇక్కడ మైండ్ ఫట్ అందంటే వాడు చచ్చిపోయాడు రా అంట వాడు పైకి వెళ్ళిపోతాడు ఇంకా ఈ శరీరం శవం ఈ శరీరాన్ని కొన్ని లక్షల సంవత్సరాల వరకు మనం హాయిగా సంరక్షించుకుంటే సరైన తిండి తింటే సరైన మాటలు మాట్లాడితే ఆ మనసుకి ఆ మైండ్కి రెస్ట్ ఇస్తే శరీరానికి రెస్ట్ ఇస్తే ఎన్ని లక్షల సంవత్సరాలైనా ఇది పనిచేస్తుంది ఈ మనసుకి రెస్ట్ ఇవ్వడమే ధ్యానము కంపల్సరీ అది ఎలాగైతే శరీరానికి నిద్ర కంపల్సరీయో ఈ యొక్క మనసుకి ఈ యొక్క మెదడుకి ఈ యొక్క మైండ్కి ధ్యానం అనేది కంపల్సరీ ఈక్వలీ కంపల్సరీ రెస్ట్ కావాలి కనుక ఈ చిత్త వృత్తులను నిరోధించడము నో థాట్స్ ఏ ఆలోచన లేవు ఇది ఆలోచిస్తుంటుంది ఏ ఆలోచనలు లేవు ధ్యానం ఎలా చేస్తాము నడుస్తూ చేస్తావా చేయము ఏం చేయాలి దానికి కూర్చోవాలి హాయిగా కూర్చోవాలి ఇలా కూర్చున్నాం కదా ఎంత బాగుందో ఇలా కాళ్ళు ఆ పాదాలు రెండు క్రాస్ చేసుకోవచ్చు ఇలా చేతులు రెండు క్రాస్ చేసుకోవాలి ఇక మరి కళ్ళు రెండు మూసుకోవాలి ఇక మరి ధ్యానానికి ఉపక్రమించాలి ఇది ఇలా కూర్చోడం అనేది ధ్యాన ముద్ర లేదు కింద కూర్చోవచ్చు ఇగిలాని కూర్చోవాలంటే మరి ఇలా హాయిగా ఇలా కూర్చోండి శుభ్రంగా కూర్చోండి బాగా సపోర్ట్ తీసుకోండి ఒక గోడ సపోర్ట్ తీసుకోండి చెట్టు సపోర్ట్ తీసుకోండి ఇలా కూర్చోండి హాయిగా కూర్చోవచ్చు ధ్యాన ముద్ర గురించి తెలుసుకుందాం ఇలా హాయిగా కూర్చోడం ఇలా కూర్చోగలిగితే ఇలా కూర్చోలేకపోతే కింద కాళ్ళు పెట్టుకుని కూర్చోవచ్చు ఇలా ఇలా కూర్చోవచ్చు ఇలా పాదాలు రెండు క్రాస్ చేసుకోవాలి ఏ కాలు పెట్టాలి కాదు ఏ కాలు ఇటు ఇటువేక పెట్టుకోవచ్చు కుడి కాలికి ఎడమ కాలికి ఎంత ఎలా ఏమీ లేదు లేదు ఇలా బ్రేడ్లలో బ్రేడ్లు పెట్టుకోవాలి కొంతమంది ఇలా పెట్టుకోవాలా ఇలా పెట్టుకోవాలా ఇలా పెట్టుకోవాలా అంటారు ఇది అధమపక్షం ఇది మధ్యమ పక్షం ఇది ఉత్తమ పక్షం కనుక అన్ని వేళ్ళు అన్ని వేళ్ల లోపలికి పోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇలా హాయిగా కూర్చున్నాం అనుకోండి కొంతమంది ఏమంటారు ఇలా నిటారుగా కూర్చోవాలా అండి అంటారు నిటారుగా కూర్చుంటే వెన్నెముకను పెడుతుంది కనుక ఈ ధ్యాన ముద్రలో ఇలా కూర్చున్నప్పుడు హాయిగా వేడలో వెళ్లి పెట్టుకుని కూర్చోవాలన్నమాట కొంతమంది ఏమంటారంటే ఈ యొక్క వీపును వెన్నముకను ఇలా నిటారుగా ఉంచవాలి కదండి అన్నాడు కాదు ఏమక్కర్లేదు హాయిగా కూర్చోండి ఇలా మీకు స్థిర సుఖమాసనం అన్నాడు పతంజలి మరి తన ధ్యాన శాస్త్రంలో యోగ శాస్త్రంలో యోగ సూత్రాల్లో స్థిర సుఖం ఆసనం ఏ ఆసనం అయితే మీకు స్థిరతనిస్తుందో సుఖాన్ని కలిగిస్తుందో మొట్టమొదటి ఆ ఆసన తీసుకోవాలి కనుక ఇలా కూర్చోడం కష్టం అనుకోండి మామూలుగా కూర్చోండి ఇలా కూర్చోండి ఆల్ ద వెస్టర్నర్స్ దే క్యాన్ సిట్ విత్ క్రాస్ లెగ్స్ సో దే క్యాన్ సిట్ ఓన్లీ కనుక ఇలా హాయిగా ఇక సపోర్ట్ తీసుకోవచ్చు ఇలా ఉండవలసిన ఆ యొక్క అవసరం ఏమీ లేదు హాయిగా కూర్చోండి ఇలా కూర్చున్నాం ఇప్పుడు ఇలా కూర్చున్నాం అనుకోండి హాయిగా కూర్చున్నాం కళ్ళు రెండు మూసుకున్నాం ఇంకా ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ఉంచాలి అబ్జర్వ్ ద బ్రీతింగ్ ధ్యాన ముద్ర తీసుకున్న తర్వాత ధ్యాన నిష్ఠలో పోవడానికి ఆ శ్వాస ధారను గమనించాలి అది పద్ధతి సరి ధ్యాన పద్ధతి సరి కాని పద్ధతులు ఎలా ఉంటాయంటే ఓ హం సో ఇవన్నీ రా ఈ మంత్రం చెప్పడం సో హం అండం ఓ మండం తీసుకోవడం గాని ఇవన్నీ కూడాను తప్పు 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 శబ్దం రాకూడదు నోట్లోంచి ఏ మంత్రము రాకూడదు నిశ్శబ్దం ద మౌత్ షుడ్ బి క్లోజ్ ఏ శబ్దము చేయకూడదు తర్వాత ఊపిరి బిగపట్టడం ఇవన్నీ కూడాను ప్రకృతికి విపరీతమైన చేష్టలు ప్రకృతికి విరుద్ధమైన చేష్టలు కనుక ఏ మంత్రము లేదు తర్వాత మనసులో ఏ రాఘవేంద్ర స్వామిని ఆ యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోవడమో ఏ శివుడిని ఆలోచించుకుంటూ కూర్చోడము లేదా జీసస్ క్రైస్టు సెలవు మీద ఎలా ఉన్నాడో ఆ రూపాన్ని పెట్టుకుని ఆ రూపాన్ని గురించి రాంగ్ తప్పు ఇవన్నీ కూడాను సరికాని ధ్యాన పద్ధతులు అడ్రస్ సరిగా లేదనుకోండి మీరు ఊరంతా తిరుగుతుంటారు కానీ గమ్యం చేరరు సరికాని ధ్యాన పద్ధతుల్లో మీ జీవితం వ్యర్థమైపోతుంది మీ గమ్యం చేరరు సరి అయిన అడ్రస్ తోనే మీరు గమ్యం చేరుతారు సరి అయిన ధ్యాన పద్ధతితోనే మీరు మీ యొక్క గమ్యము చేరుతారు కనుక సరి అయిన ధ్యాన పద్ధతి దాన్ని గౌతమ బుద్ధుడు ఆనా పాన సతి అని కనుక్కున్నాడు ప్రతి యోగి కనుక్కున్నాడు వేమన కనుక్కున్నాడు జీసస్ క్రైస్ట్ కనుక్కున్నాడు గౌతమ బుద్ధుడు కనుక్కున్నాడు లక్షల మంది కనుక్కున్నాడు అయితే తర్వాత శిష్య పరంపర వాటిని భ్ర అపభ్రంశం చేసింది భ్రష్టు పట్టించింది కనుక ఈరోజు ఇన్ని మతాలైపోయాయి ఇన్ని విధానాలు అయిపోయాయి అంత సర్వనాశనం అయింది కనుక మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు సరి అయిన ధ్యాన విధానాన్ని మళ్లీ వెలకి తీసి మన భూగర్భంలో దాగిన ఆ మణిని తవ్వి తీసి ఆ మణిని అందరికి ప్రదానం చేస్తున్నారు ప్రసాదం ఇస్తున్నారు కనుక సరి అయిన ధ్యాన విధానము ఆన పానసతి సుఖమైన ధ్యానముద్ర కళ్ళు రెండు మూసుకోవడము ఏ మంత్రము లేకపోవడము మనసులో ఏ ఇష్ట దేవతను ప్రతిష్ఠించుకోకుండా మనసును పరిశూన్యము గావిస్తూ శ్వాస మీద ధ్యాస గౌతమ బుద్ధుడు దీనిని ఆన పాన సత్య అన్నాడు ఆన అంటే ఉచ్వాస అపాన అంటే నిశ్వాస సతి అంటే కూడుకుని ఉండడము మన ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకుని ఉండడం సున్నితమైన సహజమైన స్వాభావికమైన ఆ శ్వాసధారతో ఏకమై ఉండడం దీన్నే శ్వాసానుసంధానం అంట బీయింగ్ విత్ ద బ్రత్ కుంభక రహితమైన పూరక రేచకాత్మకమైన సుఖమయ ప్రాణాయామము హాయిగా కూర్చోవాలి కళ్ళు నుండి మూసుకోవాలి ఇక ఏ ఆలోచన లేకుండా ఇక్కడ నేను ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్ రావాలి డబ్బు సంపాదించాలి అవన్నీ పక్కన పెట్టి స్విచ్ ఆఫ్ ఇప్పుడు వాటి అవసరం లేదు నేను నేను షాపులో లేను వ్యాపారం గురించి ఆలోచించడం కోసం నేను పొలంలో లేను వ్యవసాయం గురించి ఆలోచించడానికి నా పెళ్ళం పక్కన లేను నా పెళ్ళం గురించి ఆలోచించడం కోసం కనుక నేను రోడ్డు మీద లేను ట్రాఫిక్ గురించి ఆలోచించడం కోసం నేను ఇప్పుడు ధ్యానంలో ఉన్నాను ఏ పని లేదు ధ్యానం అనేది నా పని ఇక్కడ చిత్త వృత్తినివ్వడం నో థాట్స్ వాట్స్ అయ్యేవారు అన్ని ఆలోచనలకి స్వస్తి చెప్పి కళ్ళు రెండు మూసుకొని బ్రేడ్లలో బ్రేడ్లు పెట్టేసి హాయిగా కూర్చొని సుఖాసనంలో మరి ధ్యాన ముద్రలో చక్కగా కూర్చుంటూ ఇంకా ధ్యాన నిష్ఠ కోసం శ్వాసానుసంధానం శ్వాసానుసంధానం ద్వారా ధ్యాన నిష్ట ధ్యానం అంటే చిత్త వృత్తి నిరోధం మేకింగ్ యువర్ మైండ్ ఎంఠీ మై డియర్ ఫ్రెండ్స్ హాయిగా కూర్చోవాలి కూర్చొని మూసుకుని శ్వాస మీద ధ్యాసం ఎంత విరితే అంత పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు గంటు మూడు గంటలు నాలుగు గంటలు ముఖ్యంగా ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలు తప్పకుండా కూర్చోవాలి అంటే ఐదేళ్ల పిల్లలు ఐదు నిమిషాలు పదేళ్ల పిల్లలు పది నిమిషాలు ఇరవై ఏళ్ల పిల్లలు ఇరవై నిమిషాలు ముప్పై ఏళ్ల పిల్లలు ముప్పై నిమిషాలు నలభై ఏళ్ల పిల్లలు నలభై నిమిషాలు యాభై ఏళ్ల వాళ్ళు యాభై నిమిషాలు డెబ్బై ఏళ్ల వాళ్ళు డెబ్బై నిమిషాలు విధిగా చేయవలసిందే దట్ ఇస్ క్రిటికల్ అమౌంట్ అన్నం ఉడకాలంటే ఎంతసేపు పెట్టాలో పెట్టాలి కదా అలా పెట్టి అలా తీస్తే ఎలా ఉడుకుతుంది ఇలా కూర్చుని అలా మన కళ్ళు తెలిస్తే ధ్యానం వస్తుందా కనుక ఎవరి వయస్సు ఎంత ఉందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చోవాలి అన్నది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఒకనొక సజెషన్ సామూహికంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఎక్కువ చిన్న పిల్లలుంటే ఒక పది పది నిమిషాలు ధ్యానం సరిపోతుంది ఎక్కువగా పెద్దవాళ్ళు ఉంటే ఒక నలభై నిమిషాలు గంట చేసుకోవచ్చు మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు తప్పకుండా మన వయసు ప్రకారం ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ వయసు వాళ్ళు యాభై ఏళ్ల వాళ్ళు యాభై నిమిషాలు డెబ్బై ఏడు వాళ్ళు డెబ్బై నిమిషాలు ఖచ్చితంగా కూర్చుంటే గానీ ఆ మనసు ఒక శాంతమైన పక్వమైన స్థితికి రాదు కనుక ఈ యొక్క సూత్రాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి ఎంత సమయం కేటాయించాలో అంత సమయాన్ని కేటాయించాలి తర్వాత చీకటి చేసుకోవాలి లైట్లు ఆఫ్ చేసుకోవాలి కర్టన్లన్నీ వేసుకోవాలి అందుకే ఋషులు పూర్వకాలంలో గుహల్లోకి పోయేవాళ్ళు అక్కడ చీకటి ఉంటుంది కనుక మై డియర్ ఫ్రెండ్స్ చక్కగా చీకటి చేసుకోండి ఇంకా సావధానంగా కూర్చోండి ఇంకో రెండు గంటలు రెండు నిమిషాలు ఎక్కడైనా పోవాలనుకుంటే ఇప్పుడు కూర్చుంటే ఏమీ లాభం లేదు కనుక అలా కాకుండా ప్రయాణాలకు పోతున్నాము ఇక్కడి నుంచి వరంగల్కి వెళ్ళాలి మూడు గంటల ప్రయాణం ఏం చేస్తాం హైగా కూర్చుంది అందులోనే ఆ ఒక పక్క ప్రయాణం జరుగుతుంటుంది ఇంకో పక్క మనం ధ్యానం కళ్ళు రెండు మూసుకుని కళ్ళకు విశ్రాంతినిచ్చి శ్వాస మీద ధ్యాసం అబ్సర్వ్ వరంగల్ పోయేసరికి మీకు బోల్డ్ అంత శక్తి వస్తుంది అనమాట కనుక ఈ ప్రయాణ సమయాన్ని ఎంతైనా ఉపయోగించుకోవచ్చు ట్రైన్ లో పోతున్నప్పుడు ఫ్లైట్ లో పోతున్నప్పుడు కార్ లో పోతున్నప్పుడు బస్సులో పోతున్నప్పుడు ఆ సమయాన్ని ఎంత చక్కగా ధ్యానంలో వినియోగించుకోవచ్చో చెప్ప నలవి కాదు మై డియర్ ఫ్రెండ్స్ కనుక నిర్ణీత సమయంలో వర్క్ చేసుకోవడం తర్వాత చీకటి చేసుకోవడం హాయిగా కూర్చోవడము ఏ మంత్రం చెప్పకపోవడము ఇవన్నీ కూడాను ధ్యాన ముద్రకి సంబంధించినవి ఒక మనిషికి ఒక మనిషికి తగలకుండా కూర్చోవాలి వీలైతే బస్సులో పక్కన కూర్చున్నా అయినా పర్వాలేదు అది విధి కాని పరిస్థితి కానీ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు సామూహికంగా ఉన్నప్పుడు ఒక మనిషికి ఒక మనిషి తగలకుండా కూర్చుంటే కాస్త మంచిది తర్వాత కొంతమంది ఏమంటారు కొంతమంది మాకు ఇలా కూర్చున్నామండి చాలా కాళ్ళు నొప్పులు అంటే కొంచెం వాళ్ళు ఇలా ఇలా చేసుకోవచ్చు మళ్ళీ కూర్చోవచ్చు కదలకుండానే కూర్చోవాలి అన్న నియమం ఎక్కడా లేదు కళ్ళు మటుకు ఇప్పకూడదు చేతులు ఇప్పకూడదు కళ్ళు ఇప్పకూడదు మళ్ళీ కాళ్ళు కాస్త సర్దుకోవచ్చు కాస్త కొంచెం ఇలా చేసుకుని మళ్ళీ కూర్చోవచ్చు కళ్ళు మటుకు ఇప్పాలా మధ్యలో కనుక ఇవన్నీ కూడాను ముద్రకు సంబంధించిన విషయాలు మై డియర్ ఫ్రెండ్స్ ధ్యాన ముద్ర అంటే సుఖమైన ముద్ర అది ఇంకా గంట వరకు మీరు హాయిగా ఆ ముద్రలు స్థితముగా కూర్చొనివ్వాలి స్థిర సుఖం ఆసనం స్థిరమైనది సుఖమైనది ఆసనం అనబడుతుంది కనుక ఆ ఆసనం తీసుకుని ఏ పద్మాసనం వేయవలసిన అవసరం ఏమీ లేదు ఈ కాలు తీసి ఇటు పెట్టి ఆ కాలు తీసి పెట్టి అలా కూర్చొని తిన్నగా కూర్చుంటేనే వెన్నెముక విడిచేస్తేనే అది ధ్యానం అది ఖచ్చితంగా కానే కాదు ఏ పద్మాసనం అక్కర్లేదు ఏ వెన్నెముకను విరవక్కర్లేదు హాయిగా కూర్చోవాలి కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఇప్పుడు మనం ఈ యొక్క ధ్యానంలో ఏం జరుగుతుందో అసలు పరిస్థితి ఇక్కడ ఏమంతా ఏమవుతుందో అక్కడికి వెళ్దాం ఇప్పుడు ఇంకా హాయిగా ధ్యానంలో కూర్చున్నాము కళ్ళు రెండు మూసుకున్నాము ఏ మంత్రము లేదు మనసులో ఏ రూపం లేదు ఆ యొక్క శ్వాస మీద ధ్యాస శ్వాసను బిగపట్టడం లేదు శ్వాస మీద ధ్యాస మనసు పరిపరి ఆలోచన చేస్తుంటుంది ఇంటి దగ్గరికి వెళ్తుంది కానీ ఇప్పుడు ఇంటి మీద ధ్యాస వద్దు శ్వాస మీద ధ్యాస మనసు పెళ్లాం దగ్గరికి వెళ్తుంది కానీ ఇప్పుడు పెళ్ళాము మీరు ధ్యాస వద్దు శ్వాస మీద ధ్యాస పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఏమవుతుందో ఏం చేస్తాం మనం వస్తే వస్తావు లేకపోతే లేదు మనం ఏం చేయగలగలు కూర్చుని కనుక పిల్లల మీద ధ్యాస వద్దు మరి శ్వాస మీద ధ్యాస రేపు ఏమవుతుందో అప్పులు ఎలా తీర్చాలో లక్ష రూపాయలు అప్పు ఏం చేస్తాం చేయగలిగితే అందుకే వెళ్తాం లేదు అంటే ఇప్పుడు మనం కూర్చున్నాం ఇక్కడ ధ్యానంలో కూర్చుంటే లక్ష రూపాయలు అప్పు అంటే కనుక భవిష్యత్తు గురించి ఆలోచనలు వద్దు గతించిన దాని గురించి నిన్న వాడిని తిట్టాడే వాడిని కొట్టాడే రోడ్డు మీద అవమానం చేశాడే ఇప్పుడు దాన్ని తలుచుకుంటే లాభం ఏమిటి ఏదైనా మళ్ళీ వాడిని నన్ను తనాలి ఇప్పుడు మటుకు ఆ ఆలోచనలు వద్దు గతించిన వాటి గురించి మరి రాబోయే వాటి గురించి ఎక్కడో ఉన్న చోట వాటి గురించి ఇవన్నీ కూడాను ఆలోచనలు ముసుడుతూ ఉంటాయి అన్నమాట ముఖ్యంగా కళ్ళు ముసుకోగానే ముసుడుతుంటాయి వాటన్నిటిని కట్ 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 చేస్తూ శ్వాస మీద శ్వాస ఇంటి గురించి ఆలోచన వచ్చింది ఓ రాకూడదు శ్వాస మీద ధ్యాస పెళ్ళాం గురించి ఆలోచన వచ్చింది ఆఫీస్లో బాస్ గురించి ఆలోచన వచ్చింది ఓ నో థాట్స్ ఆలోచన కట్ చేయవలే ఇది ఆలోచించే సమయం కాదు ఆలోచన రహిత స్థితిలో ఉండే సమయం ధ్యాన సమయము కనుక శ్వాస మీద ధ్యాస ఇలా కూర్చుంటుంటే మొట్టమొదటిలో నిమిషానికి వంద ఆలోచనలు వచ్చాయనుకోండి మెల్లుమెల్లుగా నిమిషానికి ఎనభై ఆలోచనలు నిమిషానికి అరవై ఆలోచనలు నిమిషానికి ఇరవై ఆలోచనలు నిమిషానికి ఐదు ఆలోచనలు రెండు ఆలోచనలు అలా అలా వాటి యొక్క ప్రెషర్ తగ్గుతుంది చివరికి ఒక అనుకు వచ్చేస్తుంది ఆలోచనలే లేవు నో థాట్స్ వాట్స్ ఎవర్ ద మైండ్ హ్యాస్ బిక కనుక చిత్త వృత్తి నిరోధము జరిగినది ఆ నిరోధింపబడిన స్థితిలో మనమున్నాము దాని పేరే ధ్యాన స్థితి కనుక ఈ ధ్యాన స్థితికి చేరుకోవడం కోసం శ్వాసానుసంధానం ధ్యాన ముద్ర తీసుకున్న తర్వాత ఈ యొక్క అనాపాన సతి శ్వాసానుసంధానం శ్వాస మీద ధ్యాస ద్వారా బాగా సమయాన్ని కేటాయిస్తే అలా కూర్చోగా కూర్చోగా ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఎవరి వయసును బట్టి వాళ్ళు అప్పుడు మనస్సు శాంతము చెందెను మనస్సు శూన్యము అయ్యను చిత్త వృత్తి నిరోధము జరిగేను మై డియర్ ఫ్రెండ్స్ అప్పుడు ధ్యానంలో ఉన్నాం ధ్యానస్థితి హాయిగా కూర్చోవాలి మధ్య మంచి ఆలోచనలు వస్తుంటాయి సహజం అది ఫస్ట్ క్రికెట్ నేర్చుకున్నప్పుడు బాల్ బ్యాట్కి తగలదు కానీ మెలిమిలిగా అన్ని కనెక్షన్ చేస్తాం ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నప్పుడు వికెట్ మీద పోదు కానీ బౌలింగ్ వేగా 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 వికెట్ మీద పోతుంటుంది ధ్యాన సాధన చేయగా 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 మనసు ఏకాగ్రతం అవుతుంది మనసు అవుతుంది ఏకమవుతుంది శూన్యమవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఎప్పుడైతే మనస్సు శూన్యమైపోయిందో అపారమైన ప్రాణశక్తి మన లోపలి ప్రవహిస్తుంది అది మౌలికమైన పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యు మస్ట్ అండర్స్టాండ్ తప్పనిసరిగా చెప్పవలసింది తెలుసుకోవాల్సింది అంటే ఎప్పుడు మనసు శూన్యమైందో అప్పుడు అద్భుతమైన మహా ఒక వర్షము ఒక ప్రాణ వర్షము ఒక ఎనర్జీ వర్షము ఒక శక్తి వర్షము ఈ శరీరం లోపలికి వస్తుంది వచ్చినప్పుడు ఆ ధ్యానంలోంచి లేచిన తర్వాత హాహా ఎంత బాగుంది ఎంత శక్తిగా ఉంది ఎంత విశ్రాంతి వచ్చింది ఎంత సేద దేరింది ఆత్మ అని చెప్పేసి అప్పుడు ఆ తర్వాత అన్నీ స్వర్గంలా కనబడతాయి చేయవలసింది స్పష్టంగా తెలుస్తుంది కనుక మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానంలో కూర్చుని గుర్తుంచుకోండి నాలుగు పాయింట్స్ ఒకటేమో సతి ఫస్ట్ పాయింట్ అంటే శ్వాస మీద ధ్యాస రెండవది చిత్త వృత్తి నిరోధం ద మైండ్ బికమింగ్ ఎంటీ మూడవది ఆ యొక్క శక్తి ప్రవేశం ఆ శక్తి ప్రవాహ ప్రవేశం ఆ విశ్వశక్తి యొక్క ప్రవాహ ప్రవేశం ఆ కాస్మిక్ ఎనర్జీ యొక్క ఆ రివర్ యొక్క ఫ్లో ఇన్ టు ఫిజికల్ బాడీ ఎవరికైనా మూడో కన్ను ఉంటే వాడు చూడొచ్చు ఆ యొక్క ధ్యాన యొక్క శరీరంలోకి ఆ శరీర ఆ యొక్క శక్తి ప్రవహించడం అనేది స్పష్టంగా కనబడుతుంది మూడో కన్ను ఉన్న వాడికి క్లియర్ వాయింట్ అయిన వాడికి ధ్యాన స్థితిలో ముందు పోయి ఋషి స్థితికి పోయిన వాడికి కనుక డియర్ ఫ్రెండ్స్ హాయిగా కూర్చోండి నలభై రోజులు ధ్యాన సాధన చేస్తే ప్రతి మనిషి ఆ యొక్క యోగ స్థితికి వెళ్తాడు అంటే ఆ యొక్క చిత్తవృత్తి నిరోధ స్థితికి ఎవరినైనా సరే ఎలాంటి పాప అయినా సరే ఎలాంటి మూర్ఖుడైనా సరే ఎలాంటి అల్పుడైనా సరే నలభై రోజుల ధ్యాన సాధన ఈ నలభై రోజుల ధ్యాన సాధన ఏమంటారంటే హనుమాన్ చాలీస అంటారు హనుమాన్ అంటే వాయుపుత్రుడు అంటే ఈ యొక్క వాయు యొక్క పుత్రుడు మనం కావాలి చాలీస అంటే నలభై నిమిషాలు కనుక వాయుపుత్రుడు కావడం అనేది అంటే ఈ యొక్క ధ్యాన అభ్యాసి కావడం అనేది యోగి కావడానికి మనకి తీసుకెళ్తుంది యోగ చిత్త వృత్తి నిరోధ మేచ్యువర్ మైండ్ ఎంటి అప్పుడు అపారమైన శక్తి మనకు వస్తుంది ధ్యాన శక్తి వస్తుంది ధ్యాన స్థితిలో ధ్యాన శక్తి లభ్యమవుతుంది ధ్యాన స్థితిలో ఆత్మశక్తి లభ్యమవుతుంది ధ్యాన స్థితిలో విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీ మనకి లభ్యమవుతుంది అలా లభ్యమైనప్పుడు ఏమవుతుంటే మనలోని యొక్క సిద్ధులన్నీ పరిపక్వం అవుతాయి ప్రస్ఫుటమవుతాయి ప్రకటితమవుతాయి మన మూడో కన్ను తెరుచుకుంటుంది దివ్య చక్షు విప్పారుతుంది అంతవరకు పడుకుని నిద్రపోతున్న ఆ మూడో కన్ను మెల్లిమెల్లిగా లేచి పాము పడగ ఇప్పినట్టు లేస్తుంది అంతవరకు ఉన్న ఆ యొక్క మన శక్తి దేహశక్తి మరి మూడు చుట్టల్లోగా పడుకుని నిద్రపోతున్న ఆ యొక్క దేహశక్తి అనే పాము పడగ విప్పి మరి ఆడుతుంది అభారమైన దై దేహ శక్తి వస్తుంది ఎన్ని పనులైనా అవలీగా లీలగా చేయగలుగుతాము ఎన్ని పనులనైనా ఇరవై నాలుగు గంటలు చేయగలుగుతాము మై డియర్ ఫ్రెండ్స్ నాలుగు స్టెప్స్ ఉన్నాయి మూడు లాస్ ఉన్నాయి ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ధ్యాన శాస్త్రంలో శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్త వృత్తి నిరోధం జరుగుతుంది రెండవది ఏం చెప్తుందంటే చిత్త వృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తి ఆవాహనం జరుగుతుంది మూడవది ఏం చెప్తుందంటే విశ్వశక్తి యొక్క ఆవాహన ద్వారా మనలోని శక్తులన్నీ సిద్ధులన్నీ విజృంభిస్తాయి కనుక దీస్ ఆర్ ద త్రీ లాస్ ఆఫ్ మెడిటేషన్ కనుక మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్ ఆఫ్ దిస్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఈ ధ్యాన విషయం గురించి మనం తెలుసుకున్నాం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ధ్యానం అంటే పూజ కాదు హారతి పెట్టడము గంట మోగించడము పూలంతా విగ్రహానికి పెట్టడము ధ్యానం అంటే పూజ కాదు ధ్యానం అంటే స్తోత్రం కాదు భగవంతుడా దశరథపుత్రుడా సీతాపతి రావణ సంహారి లోక కళ్యాణకారి అని చెప్పేసి స్తోత్రాలు చేయడం పాటలు పాడడం భజన చేయడం కానే కాదు ధ్యానం అంటే ధ్యానం అంటే నామస్మరణం కాదు ఓం రామ్ 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 ఇది ధ్యానం కాదు ఏ వ్రతము కాదు ధ్యానం అంటే నామస్మరణ కాదు మంత్ర జపం కాదు

గంట రెండు గంటలు మూడు గంటలు పది గంటలు ఐదు నిమిషాలు పది నిమిషాలు వాట్ ఎవర్ ఇట్ బి చక్కగా ఇక్కడ నిశ్శబ్ద స్థితి ఏ ఆలోచనలో దేవు ఆ యొక్క అపారమైన విశ్వశక్తిని తీసుకోవడము ఇది ధ్యానం అనబడుతుంది బుద్ధుడు చేసింది పూజలు కాదు వ్రతాలు కాదు దానాలు కాదు స్తోత్రాలు కాదు నామస్మరణలు కాదు మంత్ర జపములు కాదు ధ్యానము ధ్యానం ఒక్కటే ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అనుభవాన్ని శాస్త్రాన్ని తెలుసుకునే విధానం ఓన్లీ మెడిటేషన్ కనుక ధ్యానము ద్వారా ఆధ్యాత్మికతను తెలుసుకుంటాం ఎక్కడ ధ్యానము లేదో అక్కడ ఆధ్యాత్మికత ఏమీ తెలియబడదు ఆవగింజ అంత మాత్రం కూడా తెలియబడదు కాని ఎక్కడైతే ధ్యానం విశేషముగా ఉందో నిరతము ఉందో అసిధారావ్రతంగా ఉందో అక్కడ ఆధ్యాత్మికత అనేది ఆ శాస్త్రం అనేది మేరు పర్వతం అంతా మనం సంపాదించుకుంటాం కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూమెంట్ ధ్యానానికి అంకితమైనది ఇక్కడ విధిగా అందరూ గంటలు గంటలు కళ్ళు రెండు మూసుకోవాల్సిందే వాళ్ళు పేదవాడ కుబేరుడా ఆల మగ పిల్లవాడ వృద్ధుడా హిందువా ముస్లిమా క్రిస్టియనా నక్సలైట కమ్యూనిస్టా నాస్తికుడా ఆస్తి హైదరాబాద్ వాడ ముంబై వాడ తమిలియనా నీగ్రోవా వైట్ వాడ నల్లవాడ బ్రౌన్ ఎంత ఈ నాన్సెన్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత అనారోగ్యం కానీ ముసలి వాళ్ళైనా పడుకొని చేయవచ్చు కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోవచ్చు కనుక కొంతమంది లేడీస్ అంటే మేము ఆ బహిష్టు సమయంలో పీరియడ్ సమయంలో చేయొచ్చండి అని చెప్పేసి అన్ని సమయాల్లో చేయవలసిందే ధ్యానం కనుక మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానం అంటే స్తోత్రం కాదు ధ్యానం అంటే పూజ కాదు పూజ అనేది పూజ స్తోత్రం అనేది స్తోత్రం నామస్మరణ అనేది నామస్మరణ మంత్రజపం అనేది మంత్రజపం ధ్యానం అనబడేదే ధ్యానం చిత్త వృత్తి నిరోధమే ధ్యానం శ్వాస మీద ధ్యాసే ధ్యానం ఆనాపానసతే ధ్యాన విధానం కనుక ధ్యానం అన్నదే ప్రజలకు శాంతినిచ్చేది మనశ్శాంతిని ప్రసాదించేది శరీరానికి చేవనిచ్చేది శక్తినిచ్చేది జీవితాన్ని ఒక సమతుల్యము చేసేది మనలో ఉండే అతి అంతపోయి చక్కటి పరిమితి ఏర్పడి జీవితాన్ని సమతుల్యం చేస్తుంది బంగారు చేస్తుంది ఈరోజు ఈ ధ్యాన విధానం గురించి తెలుసుకుందాం దీని రోజు అభ్యాసం చేయాలి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ధ్యానం యొక్క అభ్యాసమే మానవుని సుచరిత్రుడుగా చేస్తుంది మానవుడిని పరిపక్వంగా చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్